ఏపీ మంత్రి మండలి విస్తరణ ప్రక్షాళన వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది ఎప్పటినుంచో ఏపీ మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉంటాయని వైసీపీ నుంచి లీకులు వస్తున్నా ఏదో ఒక అడ్డంకితో ఆ నిర్ణయాన్ని జగన్ వాయిదా వేస్తూ వస్తున్నారు వాస్తవంగా మొదటి మంత్రివర్గ విస్తరణ సమయంలోనే రెండున్నరేళ్లు మాత్రమే మంత్రుల పదవీకాలం ఉంటుందని ఆ తర్వాత పూర్తిగా కొత్త మంత్రివర్గంను నియమిస్తామని జగన్ ప్రకటించారు ఈ మేరకు మొదట్లో మంత్రివర్గ బాధ్యతలు స్వీకరించిన వారంతా రెండున్నరేళ్లు మాత్రమే తమ పదవీ కాలం అని డిసైడ్ అయిపోయారు కాని రెండున్నరేళ్లు దాటుతున్న పాత మంత్రిమండలి కొనసాగుతోంది వాస్తవంగా కొత్త మంత్రిమండలి ఎంపిక విషయంలో జగన్ ఎప్పుడో నిర్ణయం తీసుకున్నారు ఈ మేరకు లిస్ట్ సైతం తయారు చేసుకున్నారు ఇదే విషయాన్ని ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సైతం ఓ సందర్భంలో చెప్పారు తనతో పాటు మిగతా మంత్రులంతా మారిపోతున్నారు అంటూ సంచలన ప్రకటన చేశారు కాని జగన్ మాత్రం సైలెంట్ గానే ఉన్నారు అయితే ఇప్పుడు కొత్త మంత్రి మండలి ఏర్పాటుకు జగన్ మొగ్గు చూపుతున్నారట ఈ మేరకు ఫిబ్రవరి ఇరవై రెండు నాటికి కొత్త మంత్రుల ఎంపిక చేపట్టి ఉగాది సమయంలో కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించాలనే ఆలోచనలో జగన్ ఉన్నట్లు వైసీపీలోని కొంతమంది కీలక నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు ప్రస్తుతం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు అంశంపై జగన్ పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారు కొత్త జిల్లాలకు అనుగుణంగానే మంత్రుల ఎంపికను చేపట్టి రాబోయే ఎన్నికల నాటికి పార్టీకి ప్రభుత్వానికి ఉపయోగపడే విధంగా ఉండేవారిని ఎంపిక చేయాలని సామాజిక వర్గాల వారిగా ప్రాధాన్యత కల్పించాలనే ఆలోచనలో జగన్ ఉన్నట్లు సమాచారం అన్ని కుదిరితే కొత్త తెలుగు సంవత్సరంలో కొత్త మంత్రులు ఏపీలో కొలువు తీరే అవకాశం కనిపిస్తోంది ఇప్పటికే అనేక మంది ఎమ్మెల్యేలు మంత్రివర్గ విస్తరణపై ఆశలు పెట్టుకున్నారు మొదటి నుంచి వైసీపీలో ఉంటూ జగన్ వెంట నడిచిన వాళ్లలో చాలామందికి మంత్రి పదవులు దక్కలేదు దీంతో వీరంతా ఇప్పుడు చేపట్టబోయే మంత్రివర్గ విస్తరణలో తమకు తప్పకుండా స్థానం లభిస్తుందని ఆశలు పెట్టుకున్నారు మరి వారి అసలు జగన్ ఎంతవరకు నెరవేర్చుతారో ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియో తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి